2024 ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు నాయుడులో ఆత్రయంకైపోయింది. ఏ విధంగా ఏ ఇష్యూస్ మీద ఎన్నికల్లో గెలవాలి అని చివరకు చూస్తే ఆయనకి ఏమీ కనిపించడం లా. ఆడవాళ్ళు సక్సెస్ స్టోరీస్ మీదకి ఆయన ఆలోచన మారినట్టుగా కనిపిస్తాం. అంటే మొట్టమొదటి నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ మీద మాత్రమే ఆయన ఆలోచన పరుగెడుతూ ఉంది. రాజకీయం అంతా వీటిని అడ్డం పెట్టుకునే చేద్దామనే ఆలోచన ఈయనకు ఒక్కడికే ఉంది. ఏ రాజకీయ నాయకుడికి కూడా ఆ విధంగా లేదు అని మనకు స్పష్టం. మనకు అందరికీ తెలుసు 95లో ఏ విధంగా జయప్రదంగా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఏం అడ్డం పెట్టుకుని ఆ కుర్చీ లాక్కున్నాడు. ఆ పార్టీని ఆ పార్టీలోని బ్యాంక్ అకౌంట్ని కూడా తీసుకోవడానికి ఏమేమి ఆయుధాలను ఆయన వాడాడు. కోర్టులో గెలవడానికి కానివ్వండి, మిగిలిన వాళ్ళని ఆకట్టుకోవడానికి కానివ్వండి, అది అందరికీ తెలిసిన విషయమే. ఎంత జయప్రదంగా చేశాడో దాని ముక్కును వేలేసుకునే లోపే ఆయన కుర్చీలో కూర్చున్నాడు. జనాలు ఆర్చిపోయే ముందే ఆయన సెటిల్ అయిపోయాడు కుర్చీలో. దాని తరువాత 2014 వచ్చిన తర్వాత 2019 ఎన్ని చేశాడో మనం అనుకుంటే అది వేరే సంగతి. 2014 తరువాత ఆయన చేసిన యాక్షన్ అన్నీ కూడా వీటి మీద జరిగింది. వనజాక్షి చింతమనేని కొట్టుకున్నప్పుడు, చింతమనేని కొట్టినప్పుడు ఏ విధంగా సర్దాడు, ఏ విధంగా నారాయణ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు, ఆడపిల్లల ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు, దానికి కారకులు ఎవరో ఇంతవరకు ఏం తెలుసా. కానీ అటువంటి యాక్టివిటీస్ నడుస్తున్నాయని ఇప్పుడు మరింత ఎక్కువగా తెలుస్తాం. కాల్ మనీ సెక్స్ రాకెట్ ఈయన అప్రూవల్తోనే నడిచింది. దాని మీద ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎంతోమంది అభాగ్యులు జీవితాలను త్యాగం చేశారు ఈయన సీటు కోసం, ఈయన హెంచ్మన్ల ఈయన శిష్యుల యొక్క ప్రాబల్యం కోసం ఎంతోమంది బలైపోయారు అని మనకు తెలుసు. అంతేకాకుండా విశాఖపట్నంలో టూరిజం డెవలప్మెంట్ అవ్వడానికి బీచ్లు, విశాఖపట్నం బీచ్లు బికినీ డ్యాన్స్లు అవి పెట్టుకోయారు. ఆ డీటెయిల్స్ అవి మనకు తెలియకపోయినా ఆ రోజున విశాఖపట్నంలో అందరూ ఎదురు తిరగడంతో ఆ బికినీ డ్యాన్స్లు ఆఫ్ చేయవలసి వచ్చింది. కాబట్టి ఈయన ఆలోచన వాటి మీదకే మలుతూ ఉందని అర్థమవుతాం. వీటన్నింటినీ కనుక మనం చూసినట్టయితే ఈయన ఆలోచన, ఈయన మేధావితనం, ఈయన విజన్ అంతా కూడా మిగిలిన వాటి ఏటి మీద లేదు. ఈయనకి ఆ తైవాను, సింగపూరు ఇటువంటి దేశాల్లో టూరిస్టులు ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారు లేడీస్, ఇవి బాగా వంట పెట్టినట్టున్నాయి. అదే తరహా ఆంధ్రప్రదేశ్లో కూడా చేద్దామని నేను శతవిధాలు ప్రయత్నించాను. ఎందుకంటే ఇంకొక విజన్ లేదు కాబట్టి. ఈ ఆయన విజన్ అంతా ఇదే. రాజధానిలో కూడా ఆ యాక్టివిటీ చేసేవాడే. 2019 కూడా గెలిచినట్టయితే ఈ రోజున చూస్తూ ఉంటే ఇవన్నీ ఒక ఎత్తు. కోడెల శివప్రసాద్ గారు ఎందుకు చనిపోయారు? కోడెల శివప్రసాద్కి, వంగలపూడి అనితనే ఆమెకి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది? వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు దగ్గరికి మధ్యవర్తి దగ్గర పోతే ఈయన అప్పటి నాయకుడైన కోడెల శివప్రసాద్ తరఫున కాకుండా వంగలపూడి అనిత తరఫునే మాట్లాడాడు అని కథలు కథలుగా విన్నాం.
దాని మూలంగానే కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనూ చెప్పుకోలేక ఈ విషయాలు, బయట పార్టీలోనూ చెప్పుకోలేక తమ నాయకుడైన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అటుపక్కన మాట్లాడటంతో, వంగలు పడిన తరఫున మాట్లాడటంతో ఆయన వ్యాకుల పడి పరువు పోతుందని ఉద్దేశం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కథలో విన్నాం. ఇప్పుడు మనం పొంగూరు నారాయణ గారి లీలలు మనం గత 10 రోజులుగా చూస్తాం. దాని గురించి మాట్లాడాలంటే చాలా ఎబ్బెట్టుగా ఉంది. కానీ రాజకీయం ఈ విధంగా మార్చిన చంద్రబాబు నాయుడు మేధావి కాబట్టి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఇటువంటి వాటిని అడ్డం పెట్టుకుని ఇటువంటి తప్పు అని చెప్పడానికైనా సరే వాటిని గురించి మాట్లాడాలి. మరి నారాయణ విషయం కూడా, నారాయణ మరదలు చెప్పిన ఏంటి, గంటా శ్రీనివాసరావుని మధ్యవర్తిగా పంపాడు మా మంత్రి చంద్రబాబు నాయుడు అని. అంటే చంద్రబాబు నాయుడికి తెలిసి విషయం, గంటా శ్రీనివాసరావు అప్పుడు మంత్రిని ఈ మంత్రి దగ్గర పంపాడు, వాళ్ళిద్దరు వియంకుళ్ళే కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసల్లోనే జరిగింది. దాన్ని అడ్డం పెట్టుకుని ఈయనకు మంత్రి పదవి ఇచ్చి ఏదో కొన్ని పొలాలు ఆయనకి కొనుక్కునేటట్టు చేసి రాజధాని ఏరియాలో ఈయన దగ్గర బాగా డబ్బులు గుంజాడు నారాయణ దగ్గర. ఆయన దగ్గర ఎక్కడ దాచుకోవాలో కూడా లేని క్యాష్ వస్తూ ఉంటే ఈ కాలేజీల తరపు నుంచి అవన్నీ లాగేశాడు, లాగుతూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే నారాయణ నా వల్ల కాదు అని చేతులెత్తిపోయాడో ఇప్పుడు అది బయటికి లాగటానికి పూర్తి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. కాబట్టి సెస్పెషల్ ఏమీ లేవు ఇటువంటి చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారికి. నువ్వేమైనా నేను చెప్పినట్టు చేస్తే సరే, లేకపోతే నీ గుట్టంతా రట్టు చేస్తాను, నా చేతిలో ఉంది అని ఎవరెవరి దగ్గర ఇటువంటి గుట్లన్నీ కూడా తన దగ్గర దాచుకుని దాని ద్వారా రాజకీయం చేద్దాము, వీటి ద్వారా పదవిలోకి వద్దాము, మనకి ఎవరెవరైతే వ్యతిరేకులు ఉంటారో వాళ్ళని మన దారిని తెచ్చుకోవడానికి వీటినే అస్త్రాలుగా శస్త్రాలుగా వాడుదాము అని మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినట్టుగా తెలిసిపోతాం. అదృష్టశావత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వల్ల పడల, అందుకనే నేను ఆయన మీద కోపం బండబూతులు తిడతా ఉన్నాడు, సైకో అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఇవన్నీ చేస్తున్న పనులను చూసి ఇవి చేస్తున్న వాళ్ళని సైకోలు అనాలా, అందరి సంక్షేమం చూస్తున్నందుకు సైకో అనాలా? కాబట్టి ఈ రోజున ఏమైనప్పటికీ మనం మాట్లాడడం తప్పటం లేదు. యూట్యూబ్లోను సోషల్ మీడియాలో మెయిన్ పత్రికల్లో కూడా ఇదే వస్తూ ఉంది. ఈ రోజున తెలుగుదేశం కూడా ఆ రోజున కోడెల శివప్రసాద్కి సపోర్ట్ చేయలేదు, ఈ పచ్చ ఛాన్స్ అయ్యి కోడెల శివప్రసాద్ సపోర్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు చెప్పడం మూలంగా. ఈ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మూలంగా ఏవి కూడా నారాయణకు సపోర్ట్ చేయటం లేదు. కాబట్టి నారాయణకి బట్టలు ఊడదీసి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ను నిలబెట్టబోతున్నాడు. ఎందుకని? తను చెప్పినట్టు వినడానికి వినటం లేదని, తనకు ఫండ్స్ సరిగ్గా ఇవ్వటం లేదని కంటిన్యూస్గా అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు. కానీ జనాలకు అర్థమైంది మాత్రం పాత వ్యవహారాలు కనుక చూసినట్టయితే ఈయనకి అడిగినప్పుడు అలా ఫండ్ ఇవ్వకపోతే, ఎవరైతే ఆ చేతిలో ఉందో అది కనుక ఈయనకి ఇవ్వకపోతే, నాయకులు తన కింద పనిచేసే వాళ్ళు ఈయన మాట కనుక ఈయన దారిలో నడవకపోతే, ఎప్పుడైనా బెదిరిస్తే వాళ్ళ గుట్టంతా బయట పెడతానని వార్నింగ్ ఇచ్చినట్టుగా మాత్రం తెలుస్తాం. అందుకనే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళని తప్పు చేయనిస్తాడు, తప్పు చేసింది రికార్డ్ చేస్తాడు, రికార్డు తన దగ్గర ఉంచుకుంటాడు, తను చెప్పినట్టు చేయాలని. ఇది ఎంతోమంది చెబుతున్నారు, అభిజ్ఞాన వర్గాల పోగొట్టనుకోండి, కథనాలు అనుకోండి, సోషల్ మీడియాలో వచ్చేవనుకోండి, న్యూస్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇది మాత్రం నిజం. తరచు చూసినట్టయితే లాజికల్గా మనం కంక్లూజన్కి రావాలంటే ఇది ఖచ్చితంగా నేను నిజమే అనిపిస్తాను. ఎవరు ఎదురెదిరలేకపోతున్నారు పార్టీలు, ఎవరో చంద్రబాబు నాయుడు ఇన్ని పనులు చేస్తున్నా కానీ, ఎందుకంటే వీళ్ళ పిలక ఆయన చేతిలో ఖచ్చితంగా. నారాయణ పిలక గట్టిగా పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎటుపోయినా కానీ ఆయనకు పరాభవం తప్పదు,
మరి ఈయన కూడా కోడి శివప్రసాద్ లాగానే అంత దుర్మార్గంగా చేస్తాడా? అదే గతి పడుతుందా? నిజంగా మనం చూడాలి. ఎందుకంటే అన్ని పత్రికలు కూడా నారాయణ గారి తరపున మాట్లాడడానికి ఎవరు ముందుకు రాట, వాళ్ళ సోషల్ మీడియా కూడా ఈయన